channel. Friends andre ela unnaru andi chaala chaala baagunnara. So meem kuda chaala 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 happy ga unnanu chaala baagunnanu. So ఈ రోజు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే కృష్ణాష్టమి వస్తుంది కదా, సో దానికోసం నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. 2 డేస్ చాలా కష్టపడ్డాను, ఎందుకంటే మా కృష్ణయ్య ఈ ఇయర్ వచ్చేసాడు కదా. సో ఆ కృష్ణయ్య కోసం నేను ఏం చేయాలి ఎలా అనేది 2 డేస్ చాలా ఆలోచించి చాలా అంటే చాలా కష్టపడ్డాను. సో ఆ కష్టం ఏంటంటే ఏం లేదండి, ముత్యాల హారం, కిరీటం, ఇంకా దండకడియాలు, ఇంకా వడ్డానం, ఫ్లూట్, అలా నేను అన్ని 6 ఐటమ్స్ అలా చేశాను. సో అవి మీకు చూపించాలనుకుంటున్నాను, అవి ఎలా చేశానని చూపించాలనుకుంటున్నాను. సో అది చూసే ముందు ఏంటంటే ఇక్కడే వచ్చేసి నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఈ వీడియోలో చేయడం లేదు. అంటే ఇంతకుముందు ర్యాకీ, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ చేశాను కదా, ప్రతి ఒక్కటి వివరంగా చెప్పాను. సో అలా వివరంగా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఇందులో చాలా వచ్చేసి చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నేను వివరించి చెప్పలేకపోతున్నాను. ఇంతకుముందు వచ్చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవి ఎలా వివరించానంటే, మా హస్బెండ్ ఉండేవారు, తను క్లిక్ చేస్తే నేను స్టాప్ చేసేయమనేదాన్ని. సో అలా చేసేదాన్ని వీడియోస్. ఇప్పుడు ట్రైపోడ్, ఎంత ట్రైపోడ్ వచ్చినా కూడా ఇన్ని వీడియోస్ మొత్తం కవర్ చేయాలంటే నా వల్ల అస్సలు అవ్వట్లేదు, పిల్లల వల్ల, ఇద్దరు పిల్లలు కదా. సో వాళ్ళు పడుకునే టైంలో చేశాను అవి. ఫస్ట్ డే వచ్చేసి 2 ఐటమ్స్ చేసేసాను, అంటే ముత్యాల హారం ఇంకా దండకడియాలు అనేవి ఫస్ట్ డే చేశాను. అవి అంటే 2 అవర్స్ పట్టేసింది నాకు అవి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా కిరీటం, ఇంకా అవి నేను చూపిస్తాను వీడియోలో అవి చేశాను. కానీ ఇదంతా కష్టం ఎందుకు అనుకునేదాన్ని, అంటే చెయ్యకముందు అనేసి ఇంకోటి ఏంటంటే అమెజాన్లో ఆర్డర్ చేసేద్దాం, అమెజాన్లో ఆల్రెడీ ఉన్నాయి, అమెజాన్లో ఆర్డర్ చేసుకుందామని నేను అనుకున్నాను. కానీ ఇంకా టైం అనేది లేదు, 2 డేస్ టైం ఉంది. అమెజాన్లో ఆర్డర్ చేసినా కూడా అవి మనకి రాదని నాకు తెలిసిపోయింది ఇంటికి. సో డెలివరీ అవుతుందని నాకు ఇంటికి తెలిసిపోయింది. సో దానివల్ల నేను అమెజాన్లో కూడా ఆర్డర్ ఇవ్వలేకపోయాను. ఎందుకు, నాకు ఆల్రెడీ టచ్ ఉంది, ఏదైనా నేను చేస్తానేమో అని నాకు కొంచెం నమ్మకం అండి. సో ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఫస్ట్ టైం నా బోల్డ్గా ఇవన్నీ ట్రై చేశాను. సో చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి. బట్ సారీ, రియల్గా సారీ, ఎందుకంటే మీ కృష్ణయ్య కూడా చేయాలనుకుంటారు ఇవన్నీ చూసి. కానీ ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏం చేయడం లేదు, జస్ట్ నేను ఇది ఒక చిన్న బ్లాగ్లా చేశాను. ఆ బ్లాగ్ అంటే ఇప్పుడు ఎప్పుడు బ్లాగ్ అక్క చేయండి అక్క అంటారు కదా, సో అలా బ్లాగ్ మాత్రమే చేశాను నేను. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, బట్ ఇందులో చాలా టైం పట్టేస్తుంది. మీకు వీడియో చూడగానే అబ్బా బోర్ కొట్టేస్తుంది, ఎంత లాంగ్గా ఎవరు చూసారని మీరు అనుకుంటారు. సో అంటే నేను ఎలా చేశాను, ఇంట్లో ఎలా ఎలా చేస్తుంటారు, బ్లాగ్స్ లెక్క కానీ చేయండి అక్కంటారు కదా. సో మీకోసం నేను ఇలా చేశాను, బ్లాగ్ మాత్రమే చేశాను ఇది వీడియో. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు మా హస్బెండ్కి 15 ఆగస్ట్ వస్తుంది కదా. సో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు డ్యూటీలో, వాళ్ళకి ఇంత కూడా రెస్ట్ లేదు. సో నేను మాత్రం ట్రై కూడా వచ్చినా కూడా చేయలేము కదా. సో అందుకే నేను వీడియోస్ మాత్రం చేశాను. అందులో ఎండలు బాగా ఉన్నాయి, ఏం చేయాలన్నా కూడా చాలా చిరాకుగా వచ్చేస్తుంది. ఒక నిమిషంలో చేస్తుంటే పిల్లలు లేచిపోతున్నారు, మళ్ళీ లేస్తున్నారు కదా అని, నేను పడుకున్నారు కదా అని మళ్ళీ చేస్తుంటే నాకు రెస్ట్ అనేది దొరకడం లేదు. సో వాళ్ళు పడుకునేటప్పుడు మాత్రమే నేను చేశాను ఈ వీడియోస్. ప్లీజ్ మీరు నాకు ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నీ ఫస్ట్ 2 అవర్స్, నెక్స్ట్ 2 అవర్స్ అంది కదా, టోటల్గా 4 అవర్స్ పట్టేసింది నాకు ఈ ఐటమ్స్ అన్నీ చేయడానికి. బట్ మీరేంటంటే నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఇది నేను ఏ వీడియోలో ఇంత కష్టపడలేదు, ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా కష్టమైంది నాకు. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమైనండి, అందులో వీడియో తీసుకొని చేయాలంటే ఇంకా కష్టమే కదా. సో ఈ వీడియో టోటల్గా అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా ప్లీజ్ ఈ ఒక్క వీడియో మాత్రం పూర్తిగా చూసేసండి, ఎందుకంటే ఇందులో చాలా కష్టం ఉందండి నా కష్టము. ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే 4 అవర్స్ పెట్టాలంటే అబ్బా ఏంటి 4 అవర్స్ చూడాలా అని మీకు అనిపిస్తుంది. సో నేను వచ్చేసి ఒక 10 మినిట్స్ ఆర్ 12 మినిట్స్ మాత్రం ఈ వీడియో పెడతాను, మీకు అంతగా బోర్ కొడుతా. ఒక 5 మినిట్స్ అయినా చూడండి ఈ వీడియో, ఓకేనా. ఇంకేంటంటే ముత్యాల హారం, దండాలు, దండకడియాలు అవన్నీ చూపించేస్తా, ఎలా ఉన్నాయి మా బాబుకి చేశాను కదా, మా చిన్న కృష్ణకి చేశాను కదా. ఈ ఇయర్ వచ్చేసరికి చిన్న కృష్ణే లాస్ట్ ఇయర్ చాలా ఆలోచించడానికి బాబు పక్కనే ఉన్నాడు, కానీ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాళ్ళు ఇప్పుడు లేచిండు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఇందులో మాత్రం ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు అక్క, మీరు చెప్పింది మాకు అర్థం కాలేదు అక్క, ఏ మాత్రం దండకడియాలు ఏమి అర్థం కాలేదని మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో మళ్ళీ అడగొద్దు. కాబట్టి నేను ముందుగా మీకు చెప్తున్నాను, ముత్యాల జ్యువెలరీ మొత్తం చూపించే ముందు ఎవరైతే ముందుగా నా ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. అలా చేయడం వల్ల నా కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు వెంటనే అప్డేట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడే హ్యాపీగా నా వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. ఎవరైతే ఇష్టం లేని వాళ్ళు మీ సోది ఏంటి అక్క అని
అనే వాళ్ళు మాత్రం ప్లీజ్ దయచేసి నా వీడియోస్ మాత్రం చూడవసరం లేదు, చూడండి అని మాత్రం ఫోర్స్ చేయడం. నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళకి మాత్రమే నా అన్ని వీడియోస్ వాళ్ళకి మాత్రం హ్యాపీగా చూస్తారు. 1-2% ఎక్కడో ఉంటారు కదా మనకి ఇవన్నీ బ్యాడ్ కమెంట్స్ అనేవి పైకి వస్తుంటే ఎవరు చూడలేరు కదా, సో అలాంటి వాళ్ళు మాత్రం చూడవసరం అయితే ఏం లేదు. వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు. నేను ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళు బ్లాక్ కూడా చేసుకుంటే నా వీడియోస్ అసలు వాళ్ళకి మాత్రం రావు. సో ఇప్పుడు నా ఈ వీడియోస్ అంతా నన్ను ఇష్టపడే వాళ్ళ కోసమే, 50+ K సబ్స్క్రైబ్స్ కోసం మాత్రమే నా వీడియోస్ అన్నీ. సో హ్యాపీగా చూసేద్దామా, ఇప్పుడు అన్నీ చూపించేస్తాను. జ్యువెలరీ, నా జ్యువెలరీ నాకు ఇష్టం మొత్తం, మీరు ఈ వీడియో మొత్తం టోటల్గా చూస్తారని నేను అనుకుంటున్నాను. సో వచ్చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు ర్యాక్ ఇచ్చేసాను కదా, నేను అలాంటివి ఇంకోటి చేసుకుంటున్నాను. ఆల్రెడీ 1 చేసేసాను, ఇలా రెడ్ బటన్ ఉంది కదా అలా స్టిక్కర్ లాంటిది చుట్టూ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాల్స్ చైన్ ఉంది కదా, దాని చుట్టూ అలా పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి 2 చేసుకున్నాను, ఎందుకంటే జ్యువెలరీకి 2 సైడ్స్ కావాలి కాబట్టి నేను అలా 2 చేసుకున్నాను. ఎక్కువగా ఇలాంటివి ఇంకోటి లైక్ చేస్తున్నానండి, చాలా సింపుల్గా అయిపోతుంది నాకు ఈ వర్క్ అనేది. చూడడానికి కూడా చాలా బాగుంది అది. సో అలా చుట్టూ నీట్గా కట్ చేసుకుంటున్నాను. అలా 2 కట్ చేసుకుని పక్క పెట్టుకుంటున్నాను. ఇషా 2 చేశాను, 2 సైడ్స్ కాబట్టి అలా చేశాను నేను జ్యువెలరీకి. సో నెక్స్ట్ వచ్చేసి సూదిలో నేను ఉలెన్ థ్రెడ్ అనేది తీసేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ అండి, ర్యాకింగ్ చేశాను కదా అలా బీడ్స్ అనేవి తీసుకుంటాను నేను. ఆ థ్రెడ్లోన 1x1 బీడ్స్ అనేది పెట్టుకుంటాను, అంటే కలర్ కాంబినేషన్ చూసి గోల్డ్ కలర్ ఒకటి, ఇంకా 3 వైట్ కలర్ బీడ్స్ ఒకటి గోల్డ్ కలర్ వచ్చేసి అలా పెట్టేసుకొని ముందు చేశాను కదా బటన్, అది వచ్చేసి ఫెవికాల్తో పెట్టేసుకుంటాను. అలా బీడ్స్ అలా అనేది పెట్టేసుకుంటున్నాను. సో చూడండి నేను ఇక్కడ వర్క్ చేస్తుంటే పక్క నుంచి మా వీక్ష ఎలా వర్క్ చేస్తుంది తను. సో అలా అనమాట, అక్కడ కనిపిస్తుంది కదా అలా గ్యాప్ ఇచ్చేసి కొంచెం బీడ్స్, నెక్స్ట్ వచ్చేసి చిన్న ఒక బటన్ అలా ఫెవికాల్తో పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫుల్గా మాత్రం చూపించట్లేదు మీకు జ్యువెలరీని, నెక్స్ట్ వీడియోలో లాస్ట్ వర్క్ చూపిస్తా చూడండి లాస్ట్ వరకు. అలా ఫెవికాల్తో పెట్టుకున్నాను, బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి మీరు అలా చుట్టూ కట్ చేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది రాకుండా. కాసేపు అలా బాగా ఆరనివ్వండి దాన్ని. మళ్ళీ నెక్స్ట్ సేమ్ అలానేనండి, అంటే నేను ఇక్కడ వితౌట్ ముడి ఏం ముడి అనేది వేయడం లేదు. సో బీడ్ అనేది వేస్తున్నాను మళ్ళీ బీడ్స్, ఒకటి గోల్డ్ కలర్, 3 ఇంకా వైట్ వచ్చేసి ఫుల్ సేమ్ అట్లండి. ఇక్కడైతే బాబు ఎండలు అయితే బాగా ఉన్నాయి. సో అలా అనమాట నేను కౌంట్ చేసుకొని సేమ్ ముందు అన్ని వేసాను, అన్ని కౌంట్ చేసుకొని అక్కడ గ్యాప్ ఇచ్చేసి చిన్న అలాంటిదే చిన్నది చేశాను నేను, బటన్ చిన్న బటన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నేను ఒక స్టిఫ్ ఉంటుంది కదా ఆ పేపర్ అనేది తీసుకుంటున్నాను. అది అలా వచ్చేసి ఇది ఏంటంటే డ్రా వేస్తున్నాను నేను, ఇది వచ్చేసి కిరీటం కోసం నేను ఫోల్డ్ చేసుకున్నానండి. 2 సైడ్స్ అలా ఫోల్డ్ చేసుకుని దానిపైన డ్రా వేస్తున్నాను. నాకు డిజైన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి, డిజైన్స్ కూడా చాలా వస్తుంటాయి. మెయిన్గా డిజైన్స్ కూడా వేస్తా, మ్యారేజ్కి కూడా డిజైన్ చాలా మందికి వేశాను, మా సిస్టర్ కూడా మ్యారేజ్లో నేనే వేశాను. సో డిజైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అలా డ్రా చేసుకుంటున్నాను నేను, ఒక చూసారు కదా టెంపుల్ డిజైన్లో అలా డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే క్యాప్ కట్ చేసుకోనికి అదే కిరీటం పెట్టాలి కదా బాబీకి. సో అలా కట్ చేసుకుంటున్నాను, డ్రా వేస్తున్నాను ఫస్ట్. అలా మీరు డ్రా వేసుకోండి, 2 ఫోల్డ్ చేసుకోండి పేపర్ని, థిక్గా ఉంటుంది కదా అదే క్లాత్ అదే పేపర్ని తీసుకోండి. సో చుట్టూ నేను అలా కట్ చేసుకుంటా సీజర్తో. అక్క మీరు లెఫ్ట్ హ్యాండ్ అని చాలామంది అడుగుతున్నాను, నేను మాత్రం రైట్ హ్యాండ్ అయినండి, రైట్ హ్యాండ్తో కట్ చేస్తున్నాను. ఫోన్ సెల్ఫీలో ఉంటుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, చూస్తున్నారు కదా. దెన్ అవుట్ సైడ్ మొత్తం కట్ చేసుకోండి అలా. సో ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను, ఇది వచ్చేసి జస్ట్ కిరీటం కోసం కట్ చేశాను. అలా 2 సైడ్స్ వస్తుంది కదా, ఎందుకంటే నేను 2 సైడ్స్ అలా మిడిల్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఫెవికాల్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే అవి 1 ఇంకా థిక్నెస్ ఉండదు కాబట్టి 2 తీసుకున్నాను. దానిపైన ఆ రెడ్ కలర్ ఉలెన్ మొత్తం కవర్ చేస్తాను. ఆల్రెడీ నేను ఒక స్టోన్ కూడా చేసేసాను.
ఇంకా లాస్ట్లో కిరీటం అనేది రెడీ అయిపోయింది. ఇది నేను చూపించలేకపోయాను రియల్గా, సారీ అండి. పైన కిరీటం చూసారా ఎంత చక్కగా వచ్చింది. ఏం లేదండి, చాలా సింపుల్ అండి. అలా బటన్స్ అని తీసుకుని అలా చిన్న చిన్న బటన్స్ అనేవి నేను యూజ్ చేశాను, చెప్పాను కదా చెమట్లు అండి బాబోయ్ ఇక్కడ అయితే అలా చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఫ్లూట్ అండి, బాబుకి ఊదాలి కదా, సో ఫ్లూట్ అది కృష్ణుడు పెట్టుకుంటారు కదా అలా పేపర్ చుట్టూ, అంటే పేపర్ని పెట్టుకున్న ఫ్లూట్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా నా ఓన్గానండి, నా ఏమనుకోకండి ఏదో చేస్తాను పూర్తిగా లాస్ట్కి. ఇది ఫ్లూట్ సింపుల్గా ఎందుకంటే ఐటమ్ అనేది లేదు. ఇది వచ్చేసి వడ్డానం అండి, బాబుకి చేశాను చెప్పాను కదా, ప్రతి ఒక్కటి నా ఓన్గానే చేశాను. సో చూడండి మనం కూడా పెట్టుకోనికి చాలా బాగుంటుంది వడ్డానము, అందుకనే అలా రెడీ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత చెత్త అయిందో ఇంట్లోనైతే. బాబోయ్ ఈష లేచిందంటే ఇంక చెత్త అంతా ఇల్లంతా చేస్తుంది. సో అది అది పడుకునే టైంలో నేను మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇంకా ఆ థ్రెడ్స్ని వాటిని బాగా అంతా చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ, 2 డేస్ చెప్పాను కదా అదే జ్యువెలరీ అండి. ఇది వచ్చేసి మెడలో బాబు వేసుకోవాలి కదా, సో ఇది ముత్యాలతో చేసిన జ్యువెలరీ. అగోండి నేను అలా గ్యాప్ ఇచ్చేసి 1 బై 1 అలా చేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నేను ర్యాకీ చేశాను కదా ఆల్రెడీ, ఇది ఒక ర్యాకీ అండి, అలాంటిది ర్యాకీ ఇంకోటి చేసేసాను నేను దండకడియాలకి. ఇది వచ్చేసి కిరీటం, బాబు కిరీటం, అంటే అలా బటన్ పెట్టేసుకొని పక్క సైడ్ సైడ్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి అలా స్టోన్స్ అనేవి అతికిచ్చేసుకున్నాను. ఎందుకంటే మెటీరియల్స్ చాలా లేవండి, అందుకోసమే నేను సింపుల్గా చేస్తాను. ఇవిగా మంచిగా చేద్దాం అనుకున్నాను బట్ ఇలా కుదిరింది. ఇప్పుడు వచ్చేసి ఇది వడ్డానం అండి, చెప్పాను కదా ముందు వచ్చింది అలానే. ఇది వడ్డానం, చిన్న వడ్డానం కదా, బాబుకి ఎక్కువగా గుచ్చకుండా సింపుల్గా స్మూత్గా ఉంటుంది వడ్డానం. చూసారు కదా మా జ్యువెలరీ కలెక్షన్. ఎంత కష్టమైనా నా పిల్లలకి ఇష్టంగా చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. పిల్లల కోసం నేను ఎన్ని అయినా వెరైటీస్ చేస్తాను, వాళ్ళ జ్యువెలరీస్ అయినా ఇంకా కుకింగ్స్ అయినా ఏమైనా ఎన్ని తిన్ని వస్తువులైనా కూడా చాలా చాలా చేస్తాను. నాకు కష్టమైనా పర్లేదు, వాళ్ళు ఇష్టంగా తింటారని నేను ఇష్టంగా చేస్తాను వాళ్ళ కోసం. ఎంతైనా మన పిల్లలు కదండి, సో మనమే హార్డ్ వర్క్ అనేది చేయాలి. తల్లి తప్పించి ఇంకెవ్వరు చేయరండి హార్డ్ వర్క్, ఇది మాత్రం కరెక్ట్. మీ పేరెంట్స్ అయినా మీకోసం ఆలోచిస్తారు కదా, సో నేను కూడా ఒక అమ్మని కాబట్టి నా బిడ్డల కోసం నేను ఆలోచిస్తున్నాను అంతే. అంటే బయట కొనుక్కుంటే చాలా వెరైటీస్ దొరుకుతాయి, ఇంకా బాగుంటాయి, కానీ మన చేతులతో చేస్తుంటే నాకు అది అదేంటో తృప్తి అండి, అది గుర్తుండిపోతుంది కదా పిల్లలకి. సో అలా చేశాను. ఇది ఒకటి ఫ్లూట్ అండి, నాకైతే నవ్వు వస్తుంది ఆ ఫ్లూట్ని చూసి. బ్లూ కలర్ డిఫరెంట్గా ఉంది కదా, అంటే కలర్స్ అనేవి ఐటమ్స్ దొరకలేదు. సో ఆ కలర్లో అదే చేసేసాను. మళ్ళీ అడగొచ్చు అక్క ఏంటి అక్క కలర్ అట్లా పెట్టారని అడగకండి ప్లీజ్. అలా దొరికింది కాబట్టి అలా చేసేసాను, ఎందుకంటే టైం లేదు వచ్చేసింది మీకు వీడియో అనేది పోస్ట్ చేయాలి. సో అందుకోసం త్వర త్వరగా చేసేసాను. ముందు రోజు చేస్తున్నా కృష్ణాష్టమి రోజు, ఇంకా వీడియో అనేది పోస్ట్ చేస్తాను లేదో తెలియదు, అందుకోసమే నేను ముందు రోజు ఇలా పోస్ట్ చేస్తున్నాను. కృష్ణాష్టమి వచ్చేసి ట్యూస్డే కదా, సో నేను మండే పోస్ట్ చేస్తున్నాను వీడియో. నా ఈ జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ నన్ను కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై.